బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడుకును పట్టించి స్ఫూర్తిగా నిలిచారు ఓ పోలీస్. లోన్ యాప్ల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చైనా దేశస్థుడు లాంపోతో పట్టుబడ్డాడు నాగరాజు. ఇక నాగరాజు తండ్రి ఏపీలో ఓఎస్ఐ. నాగరాజును ఢిల్లీ నుంచి ఇంటికి రప్పించాడు తండ్రి. తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు వచ్చేంత వరకు నాగరాజు ఇంట్లో ఉండేలా చూశాడు తండ్రి. దీంతో కన్న కొడుకు కంటే విధి నిర్వహణే ముఖ్యమని భావించిన ఎస్ఐ తన వివరాలు బహిరంగతం చేయొద్దని అభ్యర్థించాడు. ఇక ఎస్ఐ కర్నూలు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. వెన్నెల చైనా యాప్ ప్రతినిధులు ఇద్దరిని అటు బెంగళూరులో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు కాగా, మరో వ్యక్తి చైనా జాతీయుడు ల్యాంబో. వీళ్ళిద్దరు కూడా చాలా కీలకంగా వ్యవహరించారని సీసీఎస్ పోలీసుల వద్ద పూర్తి ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ని ఢిల్లీలో పట్టుకున్నారు, అలానే నాగరాజుని కర్నూలులో అరెస్ట్ చేయడం జరిగింది. నాగరాజు అరెస్ట్ వెనకాల ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. నాగరాజు తండ్రి కర్నూలు జిల్లా ఎమ్మిగినూరులో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర తన కొడుకుదే అని తెలిసి ఆయన తన కుమారుణ్ణి ఇంటికి రావాల్సిందిగా ఆదేశించి, ఆయన ఉన్న సమయంలోనే సీసీఎస్ పోలీసులకి తన కొడుకు ఇక్కడ ఉన్నాడు, మీరు వెతుకుతున్న నిందితుడు అంటూ సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం. ప్రస్తుతం అటు ఏపీ పోలీసులు కావచ్చు, తెలంగాణ పోలీసులు నాగరాజు తండ్రి చేసిన పనికి అభినందనలు కురిపిస్తూ ఉన్నారు. ఆయన పోలీస్ శాఖకే వన్నె తెచ్చే విధంగా ప్రవర్తించారు. తప్పు చేసిన సైతం అటు చట్టానికి పట్టించి చాలా మంచి పని చేశారు అంటూ అందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి. మరోపక్క ఇటు నాగరాజుతో పాటు నాగరాజు తమ్ముడు కూడా ఈ చైనా యాప్లకు సంబంధించి వాటిలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అతను కూడా అన్నను అరెస్ట్ చేయడంతో తమ్ముడు కూడా లొంగిపోయినట్టుగా సమాచారం. ప్రస్తుతం వీళ్ళిద్దరూ చెంచల్ కూడా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వాళ్ళని తిరిగి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని చైనా జాతీయుడు ల్యాంబో, నాగరాజు ఇద్దరిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. వెన్నెల, రైట్, థ్యాంక్ యూ. సార్ సార్, మీరు ముందు కూర్చోండి. మేడం చూడు, అవునండి సార్, మీ పేరు చెప్పండి. కిజర్ కామ్ కర్ యాప్ బైక్. హలో సార్, హలో సార్.